హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సాయిజ్యోతి ఇప్ప. ఈరోజు మనం మామిడికాయ తురుముతో చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మామిడికాయల్ని తొక్క తీసుకొని ఇలా తురుము చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు చెంచాడు ఆవాలు, చెంచాడు జీలకర్ర వేసుకోవాలి. ఇందులోకి కచ్చపచ్చగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయ్యాక కరివేపాకులు వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. ఇది మొత్తం చల్లారాక దీనికి తురుము పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసుకోవాలి. ఈ తురుము ఆయిల్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాతనే కారపొడి వేసుకోవాలి. మామిడి తురుము క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నామో కారపొడి కూడా అంత తీసుకోవాలి. అలాగైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కారపొడిని ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. కర్రీస్లో పక్కన పెట్టుకొని కూడా తినొచ్చు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.